మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు, అదేవిధంగా అభిషేకం దీపారాధన ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో పంచరామక్షేత్రంగా వెలుగొందుతున్నటువంటి ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు, శివరాత్రి సందర్భంగా ఎటువంటి ఎంతమంది భక్తులు ఇచ్చేసే అవకాశం ఉంది? మనతో పాటు ఈవో తారకేశ్వరరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈరోజు ప్రత్యేకంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు, శివరాత్రి సందర్భంగా భక్తులు ఏ ప్రాంతాల నుంచి ఎంతమంది విచ్చేసే అవకాశం ఉంది, వారికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమ శివాయ. శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరం దేవస్థానం ద్రాక్షారామ త్రిలింగ క్షేత్రంలో ఒకటిగాను పంచారామంలో ఒకటిగాను విరాజిల్లుతున్నటువంటి శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరం దేవస్థానం ఈ మహాశివరాత్రి సందర్భంగా సుమారు 60,000 నుంచి 80,000 మంది వరకు భక్తులు వస్తారని చెప్పి అంచనాతోటి పోలీసు వారి సహకారంతో అన్ని ఏర్పాట్లు చేశాం. క్యూ లైన్లన్నీ ఏర్పాటు చేశాం. ఎండ వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రత్యేకంగా కూలర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశాం. అలాగే క్యూ లైన్ వెంబడి మంచినీరు, మజ్జిగ, అలాగే పాలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత ప్రసాదం, ఉచిత అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేశాం. అలాగే ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి సప్తగోదావరి కూడా ప్రక్షాళన చేసి ఫ్రెష్ వాటర్ పెట్టాం. అలాగే స్త్రీలకు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిన కోరుతాం. అదేవిధంగా స్వామివారికి తొలి అభిషేకం మన గోశాల నుంచి వచ్చేటువంటి స్వదేశీ ఆవుపాలతో స్వామివారికి ఉదయం తెల్లవారుజాము 3 గంటలకి తొలి అభిషేకం 40 మంది జంటలతో చేయడం జరిగింది. అనంతరం అమ్మవారి కుంకుమ పూజ 4 గంటల నుంచి సర్వదర్శనాలు, ఇతర అభిషేకాలు కూడా మేము ఎలా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నారు. తొలి అభిషేకంలో సుమారు 40 మంది జంటలు పాల్గొని ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అంటే స్వామివారికి ప్రత్యేకంగా చెప్పాలంటే అభిషేక ప్రియుడు అని, లేటుగా వచ్చే భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అభిషేకం నిర్వహించుకునేందుకు ఎటువంటి ఏర్పాట్లు? మేము 4 గంటల నుంచి మేము అభిషేకాలు, దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి 11:30 వరకు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. రాత్రి 11:30కి స్వామివారికి లింగోద్భవ సమయంలో మహానివేదన చేసి మళ్ళీ 12 గంటలకి మళ్ళీ దర్శనం చేయడం. అంతవరకు కూడా నిరంతరాయంగా గుడి కట్టడం అంటూ జరగదు, నిరంతరాయంగా దర్శనాలు, అభిషేకాలు కూడా జరుగుతాయండి. అయితే ఎంతమంది భక్తులు ఇచ్చేసే అవకాశం ఉంది, వారికి క్యూ లైన్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పాటు ఎవరన్నా వాలంటీర్లను కానీ అటువంటి సిబ్బందిని ఎవరినైనా ప్రత్యేకంగా నియమించారు? సుమారు 150 మంది వాలంటీర్లు వచ్చారండి. అలాగే 70 మంది పోలీసు బందోబస్తు ఇచ్చారు మా డిఎస్పీ గారు. అలాగే మహిళా పోలీసులు కూడా వచ్చారు. ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా మా సిబ్బందితోటి అన్ని ఏర్పాట్లు కూడా చేసాం. అలాగే సలువు బందీలు వేసాం, ఇలాగే గ్రీన్ మ్యాట్స్ కూడా కట్టాం. ఎక్కడ ఈ కాళ్ళు కాలకుండా గుడి చుట్టూరు కూడా మ్యాట్స్ కూడా వేసాం. అన్నప్రసాదం, ఉచిత అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేసాం. ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. చిన్నపిల్లలకు కానీ ఎవరన్నా వయోవృద్ధులు వచ్చినప్పటికీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఏర్పాటు? చిన్నపిల్లలకి పాలు ఏర్పాటు చేసామండి. పెద్దవారికి మజ్జిగ ప్యాకెట్లు, మజ్జినీరు ఏర్పాటు చేసాం. అలాగే వయోవృద్ధులకి ప్రత్యేకంగా ఈ దిగే మెట్ల నుంచి సెపరేట్గా మనం మెట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం ఆ మెట్ల నుంచి తీసుకెళ్ళడానికి. అలాగే వీల్ చైర్స్ కూడా ఉన్నాయి వికలాంగులకి. ఏ విధమైన అసౌకర్యాలు కాకుండా అన్ని ఏర్పాటు చేసాం. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారు ప్రైమరీ సెంటర్స్ 2 పెట్టారు. అలాగే ఆయుర్వేదం సెంటర్ కూడా 24 అవర్స్ పెట్టడానికి కూడా వారు రాజమండ్రి నుంచి వస్తున్నారు. ఇప్పుడు మొదలుపెట్టి రేపు రాత్రి వరకు కూడా నిరంతరాయంగా వారు కంటిన్యూగా ఉంటారు. అలాగే ఆలయం లోపల, ఆలయం బయట ప్రాంగణంలో కూడా ఈ హెల్త్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూసుకోవచ్చు, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఈ పంచారామ క్షేత్రాలకి భక్తులు ఇచ్చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఆ పంచారామ క్షేత్రాలు చూసుకుంటే భీమేశ్వర స్వామి ఆలయం ద్రాక్షారామంతో పాటు సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం కూడా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతూ ఉంటారు. అమరావతితో పాటు పాలకొల్లు, నరసాపురం, భీమవరం ప్రాంతంలో ఉన్నటువంటి పంచారామ క్షేత్రాలను దర్శించుకుని చివరిగా ఈ ప్రాంతాలకి విచ్చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక బస్సులను ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. వీటితో పాటు శైవక్షేత్రాలు, ప్రముఖ శైవక్షేత్రాలుగా ఉన్నటువంటి ప్రతి ఆలయంలో కూడా ఇదే తరహాలో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించుకునేందుకు మాత్రం
చేస్తున్న పరిస్థితి. సప్త గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు, దీపారాధన కూడా చేస్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క మొత్తం శివరాత్రి పర్వదినం పురస్కరించి లింగోద్భవ సమయం వరకు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా అటు ఆలయ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. పోలీస్ శాఖ కూడా నిత్యం పర్యవేక్షణలో ఎటువంటి భక్తులకు కానీ ఇటు రద్దీ నేపథ్యంలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం నుంచి కెమెరా పర్సన్ వినయ్తో శ్రీధర్, ఐ డ్రీమ్ న్యూస్.